करोना कारणంగా డీలపడ్డ దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టేందుకు అనేక ప్రతిపాదనలు చేసింది ఆర్థిక సర్వే బ్యాంకుల్ని బలోపేతం చేయటం పిఎస్యుల బోర్డుల్ని మార్చటం స్టాక్ మార్కెటింగ్ లిస్టింగ్ చేయాలని సూచించింది వచ్చే ఆర్థిక సంవత్సరంలో డబుల్ డిజిట్ గ్రోత్ రేట్ నమోదవుతుందని అంచనా వేసింది आर्थिक संवस जीडीपी माइनस शात नमोदी नागरू दशाबे अत्य कनिष्ठ स्थाई अभुत्म आर्थिक संवस आर्थिक वृद्धि रेट पदको शात उ अच्छा वे एकनामिक सर्वे इध वालू टर्म्स नूट नलब तुम रेल को रूपये उ नमोदी नूट नलब लक्षल को जीडीपी कंटे नॉमिनल जीडीपी 15.4 शात इंडिया तन एकानमी सरलतरं चेसिनप्पटि इदे बलमैन वृद्धि 1947 इंडिया को स्वातंत्र्यं वच्चिनप्पटि चूसुकुंटे इदे हाईएस्ट नॉमिनल ग्रोथ वच्चे रेंडेल्लल्लो इंडिया वेगवंतमैन एकानमीगा एदुगुतुंदनि सर्वे अंचना वेसिंदि ఎకనామిక్ సర్వేను నిన్న పార్లమెంట్లో ప్రవేశపెట్టారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఈ సర్వేను చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం టీం తయారు చేసింది. కష్టకాలంలోనూ దేశానికి రైతులే అండగా నిలిచారని, ఆర్థిక రంగం మరీ దెబ్బతినకుండా వ్యాపార రంగమే ఆదుకుందని వివరించింది. వచ్చే ఏడాది కూడా వ్యాపార రంగానిదే కీలక పాత్ర అని తెలిపింది. 2019-20లో జీడీపీ 4.2% ఉంటుందని అంచనా వేయగా 4%కే పరిమితమైంది. దానికి తోడు ఏడాదంతా కరోనా దెబ్బతో పరిస్థితి దారుణంగా మారి ఆర్థిక వ్యవస్థలో తిరోగమనం నమోదైంది. లాక్డౌన్ ఇతర కారణాలతో 2020-21 ఫస్ట్ క్వార్టర్ లో ఆర్థిక వ్యవస్థ దాదాపు ఆగిపోయింది. ఆ టైం లో వృద్ధి రేటు -23.9% పడిపోయింది. జూలై నుంచి పరిస్థితులు కాస్త బెటర్ గా మారటంతో సెకండ్ క్వార్టర్ కల్లా 7.5% తగ్గింది. అప్పటి నుంచి ఈవే బిల్లులు, రైళ్లల్లో సరుకు రవాణా, జీఎస్టి వసూళ్లు, విద్యుత్ వినియోగం పెరిగాయి. దీంతో థర్డ్, ఫోర్త్ క్వార్టర్లలో వ్యాపార రంగం 3.4% మేర వృద్ధి రేటు నమోదు చేసింది. వస్తు తయారీ రంగం నిలబడటం, గ్రామీణ ప్రాంతాల్లో వస్తుల డిమాండ్ పెరగటం ఆర్థిక వ్యవస్థకు అండగా నిలిచాయి. దీంతో ఆర్థిక రంగం వృద్ధి గ్రాఫ్ వి షేప్ లో కనిపించింది. బ్యాంకుల అసెట్ క్వాలిటీపై దృష్టి పెట్టాలని ఎకనామిక్ సర్వే సూచించింది. ఎకానమీ మెరుగవటానికి రెగ్యులేటరీ పరమైన ఆంక్షలు తొలగిపోవాలని, ఆ తర్వాత వెంటనే బ్యాంక్ బుక్ల క్లీనప్ కార్యక్రమాన్ని చేపట్టాలని చీఫ్ ఎకనామిక్ అడ్వైజర్ కృష్ణమూర్తి సుబ్రహ్మణ్యం చెప్పారు. అలాగే కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల బోర్డుల్ని పూర్తిగా మార్చాల్సి ఉందని సర్వే అభిప్రాయపడింది. స్టాక్ మార్కెట్లో లిస్టింగ్ ద్వారా కార్పొరేట్ గవర్నెన్స్ మెరుగుపరచాలని సూచించింది. దీని ద్వారా ప్రభుత్వ రంగ సంస్థల్లో పారదర్శకత తీసుకురావొచ్చని చెప్పింది. India recognized that GDP growth will come back and it certainly has, but human lives will not. India's policy response also derived from the extensive research on epidemiology, especially that looked at the Spanish flu epidemic of 1918 to come up with its policy response. బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరాల ప్రాధాన్యతను మరవకూడదని ఎకనామిక్ సర్వే గుర్తు చేసింది. ఇన్ఫ్రా సెక్టార్ లో సరిగ్గా ఇన్వెస్ట్ చేయకపోతే మెరుగైన ఆర్థిక వృద్ధి సాధించడం కష్టమని వెల్లడించింది. రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ పై పెట్టుబడులు పెట్టాలని సూచించింది. హెల్త్ కేర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కు ఎక్కువ నిధులు కేటాయించాలని సర్వే సూచించింది. ఇండియాను 3వ అతిపెద్ద ఎకానమీగా నిలబెట్టేందుకు రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ లో ఇన్వెస్ట్మెంట్ పెంచాలని తెలిపింది. హెల్త్ కేర్ పై ప్రభుత్వ ఖర్చు పెరిగితే ప్రజలపై భారం తగ్గుతుందని వివరించింది. ప్రస్తుతం జీడీపీలో కేవలం 1% మేర హెల్త్ కేర్ పై ఖర్చు చేస్తోంది ప్రభుత్వం. దాన్ని 2.5 నుంచి 3% వరకు పెంచితే వైద్యం కోసం ప్రజలు చేసే ఖర్చు 30-65% వరకు తగ్గుతుందని అభిప్రాయపడింది. వ్యవసాయ చట్టాలను సమర్థించడంతో పాటు రైతులను రేషనలైజ్ చేయాలని సిఫార్సు చేసింది సర్వే. వ్యవసాయ రాబడిని రెండింతలు పెంచాలని చెప్పింది. గ్రామ స్థాయిలో ప్రొక్యూర్మెంట్, ప్రొడక్షన్ కు, ప్రాసెసింగ్ కు మధ్యన లింక్లు, రూరల్ మార్కెట్ల డెవలప్మెంట్, ఏపీఎంసీ మార్కెట్ విలువలు అమ్ముకునే విధానం తీవటం ద్వారా రైతుల ఆదాయాన్ని రెండింతలు పెంచవచ్చని ఎకనామిక్ సర్వే చెప్పింది. ప్రొడక్షన్ స్టేజ్ లో, పోస్ట్ ప్రొడక్షన్ లో, అగ్రికల్చర్ లో
అవసరమైన సంస్కరణలు తేవాలని సర్వే తెలిపింది. వ్యవసాయ చట్టాలు చిన్న మధ్యతరహా రైతుల అభివృద్ధి కోసం ఉద్దేశించినమని సర్వే నిర్వచించింది. మార్కెట్ స్వేచ్ఛ లభించడంతో కొత్త శకం స్టార్ట్ అవుతుందని అభిప్రాయపడింది. వ్యవసాయాన్ని గ్రామీణ ఉపాధి రంగంగా కాకుండా ఆధునిక వ్యాపార సంస్థగా చూడాల్సిన సమయం వచ్చిందని, అందుకే స్టేబుల్ డెవలప్మెంట్ కోసం ప్రభుత్వం అత్యవసర సంస్కరణలు చేపట్టాలని సూచించింది. కనీస అవసరాలైన ఆహారం, నీళ్లు, విద్యుత్ వంటి 26 అంశాలు అందుతున్నా ప్రజల్లో అసమానతలు పెరిగిపోతున్నాయని సర్వే తెలిపింది. అర్హులకే పథకాలు చేరితే ఈ సమస్యను అధిగమించవచ్చని అభిప్రాయపడింది. పని స్థలాల్లో మహిళలపై వివక్ష ఉండకూడదని ఆర్థిక సర్వే స్పష్టం చేసింది. జీతాలు, ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, సామాజిక భద్రతల్లో సమాన అవకాశాలు కల్పించాలని సూచించింది. ఇంటర్నెట్, బ్రాడ్బ్యాండ్ విస్తరణతో ఛార్జీలు తగ్గి మరింత మందికి అందుబాటులోకి వచ్చాయని చెప్పింది. ఆన్లైన్ ఎడ్యుకేషన్ మంచిదేనని, దానిని సమర్థంగా ఉపయోగించుకుంటే విద్యారంగంలో అసమానతలు తగ్గుతాయని ఆర్థిక సర్వే అభిప్రాయపడింది. ఇన్నోవేషన్స్ ఇండెక్స్ లో భారత్ కు 48వ స్థానం దక్కింది. 2015లో 81వ ర్యాంక్ ఉండగా అది మెరుగుపడింది. ఉత్పత్తి అవుతున్న కరెంట్లో 20% పంపిణీ సరఫరా సమయంలో వృధా అవుతోందని ఆర్థిక సర్వే తెలిపింది. కరోనా వచ్చిన మొదట్లోనే లాక్డౌన్ పెట్టడంతో జీవితాలు, జీవనోపాధిని కాపాడినట్లయిందని తెలిపింది. దాదాపు 17 ఏళ్ల తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ అకౌంట్ సర్ప్లస్ గా ఉంటుందని అంచనా వేస్తున్నట్లు ఎకనామిక్ సర్వే వెల్లడించింది. సర్వీసెస్ ఎక్స్పోర్ట్స్ బాగా ఉండటంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి 6 నెలల్లో జీడీపీలో కరెంట్ అకౌంట్ 3.1% సర్ప్లస్ గా ఉన్నట్లు చెప్పింది. ఉత్పత్తులు, సేవల ఎక్స్పోర్ట్స్ ను తీసుకుంటే ఇండియా ఈ ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ సర్ప్లస్ ను జీడీపీలో కనీసం 2% రికార్డు చేస్తుందని తెలిపింది. 17 ఏళ్ల తర్వాత ఈ అకౌంట్ సర్ప్లస్ గా ఉంటుందని తెలిపింది ఎకనామిక్ సర్వే.